బోడుప్పల్ బస్ డిపో యశోదకు వివాహం పదిహేను ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీతో యశోద ఎఫ్ఐఆర్ మెడికల్ కాలేజీ ఫైల్ రెడీ నాలుగు వందల యాభై కోట్ల విలువైన భూమిపై కన్ను వర్క్ షాప్కి వచ్చిన సజ్జనార్ త్వరలో యశోదకు అప్పగింత పదిహేను ఎకరాల భూమి ఏడు చూడాలి ఇది ఏడుందనేది ఇగో ఇది పదిహేను ఎకరాల భూమి ఇగో 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 గిట్లుంటది ఇగో 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 ఇదంతా ఎంత ఇగో ఇదంతా పదిహేను ఎకరాల భూమి ఇది నేషనల్ హైవే ఇది హైవే ఉప్పల్ బస్ డిపో ఇది వర్క్షాప్ ఇగో ఈ వర్క్ షాప్ కు ఇరవై తారీఖు నాడు వచ్చి పంద్రా ఎకరం ఉందా లేదా చూసుకొని పోయిండు అన్నట్టు ఇగో ఇది రైట్ పదిహేను ఎకరాల భూమి ఎకరా సుమారు ముప్పై కోట్లు ముప్పై కోట్లకు పైగా ఇంకా ఏంటంటే హైదరాబాద్ వరంగల్ హైవే కానుకొనుంది ఇది చాలాదా ప్రభుత్వం మెల్లెకాను దీనిపై పడడానికి ఆర్టీసీతో ఈ భూమికి వివాహం గతంలోనే అయింది ఆర్టీసీ ఎలాగో మంచానికే పరిమితమైంది ఇప్పుడు పెన్షన్ దశకు చేరుకుంది ఇక ఈ భూమిని ఆర్టీసీ ఏం చేసుకుంటుంది అందుకే యశోదా ఆసుపత్రికి ఈ భూమితో వివాహం చేసే కార్యక్రమానికి తెరలేపాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ట్విన్ సిటీస్లో పలు ఆర్టీసీ డిపోలపై ప్రేమానురాగాలు పంచి అనుయాయులకు వాటి ఆలనా పాలన అప్పగించే పనిచేసిన కేసీఆర్ తాజాగా బోడుప్పల్ బస్ డిపోకు సూటు పెట్టినట్టు అత్యంత విశ్వ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ నెల ఇరవైన బోడుప్పల్ డిపోలోని వర్క్ షాప్ ను సందర్శించిన సజ్జనార్ ముఖ్యమంత్రి చెప్పిన పదిహేను ఎకరాలు ఉందా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇదే అంశాన్ని నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందజేయనున్నట్టు తెలుస్తుంది మరో పది పదిహేను రోజు మరో పది రోజుల్లో సజ్జనార్ పూర్తి వివరాలను కేసీఆర్ అందజేసిన తర్వాత అప్పటికే నోరు తెరుచుకొని కూర్చున్న యశోద ఆస్పత్రి ఫైలుకు కు సజ్జనార్ నివేదికతో వివాహం జరిపిస్తాబోతున్నారన్నారు మూడో పేజీలో ఉంది బోడుప్పల్ ఆర్టీసీ బస్ డిపోలో అందమైన యశోద మెడికల్ కాలేజీ నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నట్టు రెండు వేల పద్దెనిమిది నుండే డిపోను లవ్ చేస్తున్న యశోద కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మరుక్షణం నుండే వ్యాపార విస్తరణ పుణ్యకార్యాలకు తెరలేపిన యశోదమ్మ అందులో భాగంగా ఎంచుకున్న ప్రైమ్ ప్రాపర్టీలో బోడుపల్ డిపో కూడా ఉంది వరంగల్ వాస్తవ్యుడైన యశోదా చైర్మన్ వస్తూ పోయే రహదారి పక్కనే ఉన్న ఈ హార్ట్ ప్రాపర్టీపై మనసు పారేసుకున్నాడు పదిహేను ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిని ప్రేమిస్తున్న విషయాన్ని కల్వకుంట్ల పెదరాజా వారికి తెలియపరిచారు అప్పటి నుండి భూమికి వివాహ వయస్సు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసిన కేసీఆర్ గత రెండు రోజుల క్రితమే డిపో స్థలం మరియు యశోదా జాతకాలను పండిత సజ్జనార్ చేత చూపించాడు ఇరు పార్టీల జాతకాలు జాతకాలంలో చిన్న చిన్న గ్రహాలు అడ్డుపడుతున్నా వాటికి శాంతి పూజలు చేసి సెట్ చేయొచ్చు అన్న లగ్నం పత్రికను కేసీఆర్ కు త్వరలోనే సజ్జనార్ గారు అందించబోతున్నారు ముహూర్త బలం గట్టిగా ఉందని తెలిసిన మరుక్షణమే యశోద గారు బోడుప్పల్ బస్ డిపో భూమిలోకి కాపురానికి వచ్చేస్తుంది గతం సేవా తత్పురుషుడు సజ్జనారు సజ్జనారు ఇక్కడ మనం ఆర్టీసీలో ఆక్యుపెన్స్ పెంచండి ఆర్టీసీ బస్ ఎక్కండి ఇట్లా నడుచుకుంటారండి ఇవన్నీ ఇవన్నీ మనకు మీది చూపిస్తున్నాయి అనాథాలుగా ఉన్న ఆర్టీసీ డిపో డిపోలకు అనాథలుగా ఉన్న ఆర్టీసీ డిపోలకు డిపోలను గుండు గుత్తగా కేసీఆర్ చెప్పిన వారికి అప్పగించిన అప్పగించి వాటిని ఓ ఇంటివాడిని చేస్తున్న సజ్జనార్ సేవ రాష్ట్రపతి మెడల్ ప్రత్యేక పురస్కారాన్ని అందించాల్సిందే ఇలాంటి కఠోర ఎత్తుకున్న సజ్జనార్ గారు వీరివురి వివాహాన్ని సెడగొట్టాలని ప్రయత్నించే దుష్ట శక్తులను అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఎన్కౌంటర్ ద్వారా పక్కకు తప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఆర్టీసీ బస్సు ఎక్కండి అని మనకు చెబుతున్న ఎండి స్థలాల మీద వాళ్ళే కార్పొరేట్ గద్దలకు చేస్తున్న సేవా గుణం ఆర్టీసీ కార్మికులకు చెప్పుకోకపోవడం ఆయన గొప్పతనం నిజామాబాద్ బోధన్ లాంటి ఆర్టీసీ స్థలాలను ఇప్పటికే దత్తత తీసుకున్న టిఆర్ఎస్ నేతలు సజ్జనార్ సౌజన్యంతో మరింత ముందుకు సాగి ఆర్టీసీ నోట్లో వెండి సంంచాతో తులసి తీర్థం పోసే శుభకార్యానికి దిగడం సజ్జనార్ గారి సలవే తన గురించి అంతగా పొగిడించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు ఉండకపోయినా మన బాధ్యత పొగడాల్సిందే బోడుప్పల్ బస్ డిపో యశోద ఆస్పత్రి వివాహానికి అతిథులు ఎవరు రాకూడదని పెద్దలు నిర్ణయించారు సజ్జనార్ గారు చాలా అద్భుతంగా చేసిన డిపోకి వచ్చి ఫోటోలు ఎవరు తీయకుండా ఈ జాగ్రత్తలు ఏ తెలుస్తుంది నాలుగు వందల యాభై కోట్ల రూపాయల విలువైన బస్సు డిపో కథం చేసి పడేస్తుంది యశోదా దావక ఇస్తాడట అట్లా మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కడతారట ఈ మెడికల్ కాలేజ్ సకాల నడుస్తున్నందుకు బీబీ నగర్ చేసి నుంగా ప్రభుత్వం ఏవైతే ఉంటే అవన్నిటిని కూడా నాశనం చేయాలి